హాయ్ ఫ్రెండ్స్ అర్జున్ రెడ్డి సినిమాలో క్రికెట్ మ్యాచ్ సీను మీకు గుర్తుండే ఉంటుంది ఆ క్రికెట్ మ్యాచ్లో అయ్యే గొడవలు అవన్నీ మీరు గమనించే ఉంటారు సినిమాలలో చూస్తే ప్రేక్షకులు విజిల్స్ చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు హీరో అగ్రెసివ్గా ప్రవర్తించిన బౌలర్ అగ్రెసివ్గా ప్రవర్తించినా బూతుమాటలు మాట్లాడినా రకరకాల సిగ్నల్స్ చేసిన వాటన్నింటినీ చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే చేసి ఉండొచ్చుగాక కానీ నిజ జీవితంలో క్రికెట్ ఆడేవాళ్ల పరిస్థితి మాత్రం అలా చేస్తే చాలా దారుణంగా ఉంటుంది అందుకు ఎగ్జాంపుల్స్ ఎన్నో క్రికెటర్స్ జీవితాలు చూడాల్సిన అవసరం లేదు ఒక్క రాయుడు పరిస్థితి చూస్తే చాలు అంబటి రాయుడు ప్రస్తుతం రిటైర్మెంటు ప్రకటించాడు అంబటి రాయుడు అద్భుతమైన ఆటగాడు అంతకుమించి ఎక్కువ వివాదాలతో సహవాసం చేశాడు రాయుడు చాలాసార్లు వివాదాల పేర్లతోనే రాయుడు పేరు పేపర్లలోకి ఎక్కేదంటే ఒక్కసారిగా మీరే ఆలోచించండి టూ థౌజండ్ ఫైవ్లో రంజీ ట్రోఫీలో ైదరాబాదుకు ఆంధ్రా తరఫున ఆడ్డానికొచ్చాడు రాయుడు హైదరాబాదు ఆంధ్రా మ్యాచ్ జరుగుతోంది ఆ సందర్భంలో మ్యాచ్లో ఏదో గొడవ జరిగింది అంతే రాయుడు ఉగ్ర స్వరూపాన్ని ఎత్తాడు స్టంపు తీసుకొని అర్జున్ యాదవ్ అనే క్రికెటర్పై దాడిచ్చేశాడు అంతే ఆ తర్వాత అతణ్ణి మూలకు కూర్చోబెట్టేశారు కొన్ని మ్యాచుల్లో రాయుడు ఆడలేకపోయాడు హైదరాబాదు కోచ్లు అలాగే ఆంధ్రా కోచ్లు రాయుడు చేసిన పనికి నివ్వెరపోయారు కాని ఆ అర్జున్ యాదవ్ ఏమన్నాడు ఎందుకు రాయుడు ఈ స్థాయిలో విరుచుకుపడాల్సొచ్చింది అన్న విషయం మాత్రం ఇప్పటివరకు బయటికి రాలేదు హైదరాబాదులో ఈ విషయం గురించి రకరకాలుగా ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఆ రోజు ఏం జరిగింది రాయుడు స్టంపుతో ఎందుకు మరో క్రికెటర్పై దాడి చేయబోయాడు అన్నది రాయుడు గాని అర్జున్ యాదవ్ గాని చెబితే తప్ప మనకు బయటికి తెలవదు ఇక ఆ మ్యాచ్లో ఆడిన రకరకాల ఆటగాళ్లతో మేము కొన్ని సందర్భాలలో మాట్లాడితే వాళ్ళేమీ మాకు సరైన సమాధానాలు చెప్పలేదు ఫ్రెండ్స్ అందువల్ల మేం కూడా అబద్ధాలు చెప్పకుండా ఈ విషయం గురించి ఇంతవరకే మేం మీకు రిపోర్ట్ చేస్తున్నాం ఇక రెండు వేల పన్నెండు ఐపీఎల్ ఆ ఐపీఎల్లో ప్రత్యర్థి జట్టులో ఉన్న హర్షల్ పటేల్ను నోటికొచ్చినట్టు తిట్టేశాడు రాయుడు దాంతో ఆ మ్యాచ్ ఫీజులో ండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కట్ చేసి పారేశారు రాయుడుకు ఆస్ట్రేలియా ఇండియా ఏ మ్యాచ్ నడుస్తుంటే అంపైర్తో గొడవకు దిగాడు సయ్యద్ అలీ ట్రోఫీ జరుగుతుంటే అంపైర్లపై అసంతృప్తి వెళ్లగక్కాడు అంతే బీసీసీఐ ఊరుకుంటుందా అతన్ని రెండు మ్యాచ్ల నుంచి నిషేధించి పక్కకు కూర్చోబెట్టేసింది టూ థౌజండ్ సిక్స్టీన్ ఐపీఎల్లో హర్భజన్ సింగ్తో మైదానంలో అస్సలు సరిగ్గా బిహేవ్ చేయలేదు రాయుడు వాళ్ళిద్దరికీ మధ్య ఒక గొడవ లాంటిది ఆర్గ్యుమెంట్ లాంటిది జరిగింది టీవీలలో చూసిన ప్రేక్షకులందరూ ఏమిటి రాయుడు ఇంత అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నాడు అంటూ నివ్వెరపోయారు ఇక రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో రోడ్డు మీద సీనియర్ సిటిజన్పై దాడికి దిగాడు అని మరో వార్త బయటికొచ్చింది ఇలా రకరకాల వివాదాలు రాయుడు చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు వరల్డ్ కప్లో చోటు దక్కక విజయ్ శంకర్ను ఎంపిక చేశారు దాంతో రాయుడు ఒక ట్వీట్ పెట్టాడు త్రీడీ ట్వీట్ అంటూ నేను త్రీడీ గ్లాసెస్ కొనుక్కుంటున్నాను వరల్డ్ కప్ చూడ్డానికి అని ఒక ట్వీట్ పెట్టాడు రాయుడు అది బీసీసీఐకి సెలెక్టర్లకు ఇచ్చిన కౌంటర్ అన్నమాట సెలెక్టర్సు విజయశంకర్ ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగితే విజయశంకర్ మూడు రకాలుగా ఉపయోగపడతారు అని సమాధానం ఇచ్చారు సెలెక్టర్లు దాంతో రాయుడు ఓహో అయితే నేను ఉపయోగపడనన్నమాట అని త్రీడీ గ్లాసెస్ కొనుక్కుంటాను వరల్డ్ కప్ చూడ్డానికి అని సెటైరికల్ గా రాయుడు ట్వీట్ పెట్టాడు దాంతో రాయుడుపై బీసీసీఐ గరం గరం అయ్యింది రాయుడు అసలు కేర్ చేయలేదు అంబటి రాయుడు క్రికెట్ జీవితం ప్రస్తుతానికి ఇదిగో ఇలా రిటైర్మెంట్ దశకు వచ్చింది